చిరంజీవి గారు ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ హిట్లర్, సూపర్ డూపర్ హిట్, అన్నయ్య సూపర్ డూపర్ హిట్, ఇంకేం తీసేస్తాను, రెండే సార్, రెండే, రెండు సూపర్ డూపర్ హిట్లు, ఒకటేమో కామెడీకి సంబంధించింది, ఒకటేమో ఎమోషనల్ కి సంబంధించింది, రెండు కూడా పండించే సూపర్ గా పండించారు ఆ సినిమా. అయ్యో మెగాస్టార్లు అన్నీ అన్నీ చేయగలడే సార్ ఆయన. అందుకనే హిట్లరు అనే సినిమా అన్నా చెల్లెళ్ళ అనుబంధం. ఓ మెలో ఒక సీన్లో కూడా నవ్విన మా సీన్ కనపడదు, చిరునవ్వు కూడా కనపడదు సినిమాలో అయింది. అవును, అంత హెవీ డ్రామా, హెవీ ఇది, ప్యాథటిక్ సాంగ్స్ రెండు సాంగ్స్ ఎనిమేట్ చేసాం. అంటే అంత పెద్ద మెగాస్టార్ని, సూపర్ స్టార్ అప్పటికే తెలుగులో మెగాస్టారే, అలాంటి వ్యక్తిని ఇలాంటి సెంటిమెంట్ సినిమాకి వర్కౌట్ అవుతుంది, ఇంతమంది చెల్లెలకు అన్నగా చేస్తే, అంటే అసలు ఆ థాట్ ఎవరిదండి, మీదేనా? అంటే మీ అందరికీ తెలిసిందే, ఆయన మానసికంగా ఏదో ఒక రకమైన కొత్త సినిమా చేయాలన్న టైంలో మాకు ఎడిటర్ మోహన్ సార్, ప్రొడ్యూసర్ గారు ఎయిటర్ మోహన్ గారికి అది మలయాళం హిట్లర్ మెయిన్, దీనికి బేస్ మలయాళం హిట్లర్ సార్, అది చూసి ఆయనకు నచ్చి అది చిరంజీవి గారు చూపించి, చిరంజీవి గారికి అరవింద్ గారికి వాళ్ళందరికీ నచ్చి, అప్పుడు డైరెక్టర్ ఎవడైతే బాగుంటుంది అనుకుంటే సుబ్బయ్య అయితే బాగుంటుంది కదా, సెంటిమెంట్ సినిమాలు అప్పటికి నేను మామగారు చేస్తున్నా ఎవరి దగ్గర, ఆయనకి ఎయిటర్ మోహన్ గారికి పల్నాటి పోర్షన్ చేస్తున్నాను. నేను ఇండస్ట్రీలో చేసిన అప్పటికి అన్ని సెంటిమెంట్ సినిమాలే, సగట మనిషి కానీ, కలికాలం కానీ, మామగారు కానీ, ఇవన్నీ మమతల కోవిల సెంటిమెంట్ సినిమాలు, చిన్న సినిమాలన్నీ నేను చాలా అమ్మాయి కాపురం, ఇవన్నీ సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ చేస్తున్నాను అప్పటికే. అంటే ఒక రకంగా సెంటిమెంట్ అంటే సుబ్బయ్య చేస్తాడు అనే ఫీలింగ్ వచ్చింది. మినిమం రెండు కజ్జిప్లు ఉండాలి సినిమా హాల్కి వెళ్తే మీ సినిమాకి. అంటే గురుగారు మామగారులో ఎంత నవ్వుతారో అని తేడుస్తారుగా. అలాగే నేను ఒక సినిమా చేశాను, మీరు చూసి ఉండరు, మీరు చిన్నవాళ్ళు కదా, అంటే పెళ్లి వాళ్ళలో సినిమా చేశాను, ఫుల్ లెంగ్త్ కామెడీ, దొరికితే చూడండి మీకు ఉండదు యూట్యూబ్లో, పెళ్లి వాళ్ళ కంప్లీట్ కామెడీ. ఇలా కామెడీ సినిమాలు సార్ నడిచితో కానీ, ఇల్లు పెళ్ళి ఇలాంటి సినిమాలన్నీ కామెడీ సార్, సెంటిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అలాగా ఇవన్నీ ఉన్న టైంలో సుబ్బయ్య అయితే బాగుంటుందని వాళ్ళు ఫీల్ అయ్యారు. అరవింద్ గారు వేటర్ మోహన్ గురుగారు చిరంజీవి గారు వాళ్ళు ఫీల్ అయ్యి సుబ్బయ్యను పిలిపించడానికి నన్ను పిలిపించారు. అది నాకు అంటే దానికంటే ముందు పవిత్ర బంధం చేశాను నేను. హిట్లర్ స్టోరీ చెప్పేది ఇప్పుడు చిరంజీవి, అదే నరేష్ స్టోరీ చెప్పడం కాదు గురుగారు, మెయిన్ లైన్ ఉంది యాస్టిస్, మనం ఫుల్గా మన నేటివిటీకి మార్చుకున్నాం దాన్ని. అది చెప్పేటప్పుడు కాదు, ఆయన సినిమా చూశారు, ఇది మనం చేస్తే బాగుంటుంది, మీకు తెలిసిందే. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గ్యాప్ తీసుకున్నాడు, ఆయనంతా ఆయన తీసుకున్నాడు, ఎవరు ఇండస్ట్రీ ఇచ్చింది కాదు, ఏదో చేయాల, ఏదైనా డిఫరెంట్గా చేపతే రొటీన్ ఫైట్లు ఇవి కాదని ఆయన డిఫరెంట్ సినిమా చేద్దామనే ఫీలింగ్తో ఉండబట్టే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక సెంటిమెంట్ సినిమా తీద్దాము, ఇది అనుకుంటే ఎటువంటి సినిమా తీయాలి అనుకుంటున్నప్పుడు ఇట్లా చూడడం జరిగింది. అది వాళ్ళకి బాగా నచ్చి ఈ సినిమాకి డైరెక్టర్ని ఏమైనా పెడదామంటే ముంచాల సుబ్బయ్య కరెక్ట్ అని అనిపించారు. ఆ దృష్టం వది నేను అప్పుడు పవిత్ర బంధం చేస్తున్నాను. అందువల్ల టోటల్ ఏమైంది నాకు, ఇవన్నీ కలిసి వచ్చి సుబ్బయ్య అయితే బాగుంటుందని ఫీలింగ్ వాళ్ళు అనుకోవడం నా అదృష్టం. చాలామంది అంటారు మీరు లైఫ్ ఇచ్చారు, అది నేను కాదు లైఫ్ ఇచ్చాను, నాకే వాళ్ళు లైఫ్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకునేది సార్, మొట్టమొదట పెద్ద హీరోలతో చేస్తే బాగుంటుంది. లక్కీగా బాలకృష్ణతో అవకాశం వచ్చింది, వెంకటేష్ గారితో కూడా అవకాశం వచ్చింది, మెగాస్టార్ది వస్తుందా రాదా వస్తుంది మనం, అది కాక మనకేంటండి మన సబ్జెక్టు మీదనే వెళ్ళాము తప్ప అప్పటి వరకు మేము ఫలాని హీరోతోటో ఫలాని వాళ్ళతో చేయాలనే రూల్ పెట్టు. కానీ ప్రతి ఒక్కరి యాంబిషన్, ప్రతి ఒక్క డైరెక్టరు దాసనారాయణ రావు లాగానో రాఘవేందర్ లాగా అవ్వాలని, ప్రతి ఆర్టిస్టు మెగాస్టార్ లాగా ఎదగాలని, ఆయనతో ఒక సినిమా చేసినా చాలని ఫీలింగ్ ఉన్న టైంలో నాకు వచ్చింది. అలాగా హిట్లర్ అనేది చాలా మంచి సినిమా, అసలు ఆయన ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు, సిస్టర్ సెంటిమెంట్ కానీ, సాంగ్స్ బ్రహ్మాండమైన సాంగ్స్, అభి సాంగ్ అది ఆయన మీద రెండు పెద్ద సాంగ్ చాలా పెద్ద బాగుంటాయి సార్. అప్పుడు ఆ స్టెప్ కూడా బాగా ఫేమస్, లారెన్స్ అండి దానికి డ్యాన్స్ ఫాస్ట్, ఫస్ట్ సినిమా కూడా అదే కదా, అదే ఫస్ట్ లారెన్స్ని సాంగ్
లారెన్స్ పిలిపించి ఆ సాంగ్ వినిపించి నువ్వు చేసి చూపించుకున్నాడు చిరంజీవి గారు. మేము ఎంతమంది ఏమనుకున్నా చిరంజీవి గారు స్టెప్స్లో ఆయన కింగే కదా, అందుకని ఆయన చూసి ఆడికి మన లారెన్స్కి రిహార్సల్ చూసి ఓకే బాగుంటుందని అతనికి చెప్పాను. అంటే సినిమా మొత్తం కూడా చిరంజీవి గారు ఒక చిరునవ్వు నవ్వింది కూడా ఉండదు ఎప్పుడు ఒక అసలు ఆ గంభీరము. అసలు ఆయన వస్తుంటేనే ఆ మ్యూజిక్ కానీ రికార్డింగ్ కోటి అదరగొట్టాడు. అసలు మనిషి అన్న హిట్లర్ అనే అందుకే సినిమాలు మట్టవదని అందుకని ఇన్ని హిట్లర్ అనేది ఆఖరి పోలీసులో బస్టాండ్లో రౌడీలు కూడా కొడితే పట్టుకొని అందుకనే నేను హిట్లర్ అని పారిపోతారు. అంటే సుధాకర్ హిట్లర్ హిట్లర్ అండి ఎందుకు ఆయనకు అంత కోపం ఆ సినిమాలో? అంటే ఆయన అంత స్ట్రిక్ట్గా ఉంటాడు సార్, ఎవరిని ఒక మాట పడ్డు తన మాట పాట పడ్డవాళ్ళని ఒప్పుకోడు. ఐదుగురు సిస్టర్స్ వాళ్ళందరినీ అంత కంట్రోల్లో మెయింటైన్ చేయాలంటే అంత అంటే ఆయన కావాలని కాదు, ఆ స్వభావం అంత స్ట్రిక్ట్గా చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడు. తర్వాత కామెడీ కూడా మంచి కామెడీ సార్, ఎవరు సుధాకర్ బ్రహ్మానందం కానీ వాళ్ళ బ్యాచ్ అందరి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. అందువల్ల ఆ సెంటిమెంట్ సీన్స్గా డెఫినెట్గా ఆన్సే కాదు సీన్స్ కూడా సార్, సీన్స్ సూపర్ సూపర్గా చేశారు ఆయన. ఫైట్ క్లైమాక్స్ ఫైట్ కానీ అసలు ప్రతి సీన్ సార్ దాంట్లో ఒక ఆ డ్రెస్ కూడా ఇట్లా డ్రెస్ అయిన వాళ్ళకు షర్ట్లు కూడా అమ్మారు కదా. అవును అలాగే ఉండేది సార్ ఆయన, అదే చిన్న చేంజెస్ తప్ప ఓ ఫ్యాషనబుల్ డ్రెస్ కాదు, కానీ ఒక చూడగానే ఒక గౌరవం వచ్చే డ్రెస్సులు అన్నమాట. అలాగే ఆ క్యారెక్టర్కి 100% ఆయన సూట్ అయ్యాడు, బ్రహ్మాండంగా ఆడింది. అసలు సూపర్ డూపర్ హిట్, హిట్లర్ సూపర్ డూపర్ హిట్. కానీ దాసనారాయణరావు గారిని దాంట్లో చిరంజీవి గారు తండ్రి క్యారెక్టర్గా పెట్టాలన్న ఆలోచన చిరంజీవి గారిదే మీదే? అంటే గురుగారు జనరల్గా నేను ముందు నుంచి చెప్తున్నారు, అప్పుడు ఇప్పటికి అప్పుడు తేడా ఏదంటే ప్రతిదీ ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో ఒక చిన్న ఒక రిలేషన్షిప్ ఉండే సార్, బంధువులకి కాదు బలం, ఎవరికి రిలేషన్షిప్ ఉండదు. కానీ టెక్నికల్గా సినిమా సక్సెస్ కోసం అందరూ పార్టిసిపేట్ చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు దాసనారాయణరావు గారు అయితే బాగుంటుంది అని, ఎందుకంటే ఒక చిరంజీవి ఫాదర్ వేయాలంటే ఎంత ఉండాలి ఇమేజ్, ఎవరు కొత్త ఆర్టిస్ట్ని పెట్టకూడదుగా, ఇమేజ్ ఉన్న ఎవరు కావాలా, రొటీన్గా ఉండే ఫాదర్స్ వాళ్ళని వేస్తే అది పడదు. అందుకని దాసనారాయణరావు గారు అయితే బాగుంటుంది అని ఆయన్ని ఓకే చేసుకోవడం జరిగింది. ఆయన ఆనందంగా ఒప్పుకున్నాడు, ఆయన కూడా అడిషనల్ ఎసెట్ అయ్యాడు ఆ సినిమాకి. అందువల్లనే ఆ సినిమా ప్రతి క్యాస్టింగ్ చిన్న వేషం కూడా చాలా బాగా సూట్ అయింది గురుగారు అది. సో హిట్లర్ తర్వాత మళ్ళీ మెగాస్టార్ గారితో అన్నయ్య, అన్నయ్య అది ఒక జానర్ ఇది ఒక జానర్, అబ్బో అది అసలు ఫుల్ కామెడీ అసలు అదరే కొడతారు. ఆయన ఏదైనా చేయగలడు సార్, ఎందుకంటే ఆయన కామెడీ సినిమాలు చాలా చేశాడు, కానీ అన్నయ్య డిఫరెంట్ టైపు ఇది. అంటే దానికి దానికి సాధవలేము సార్, మధ్యలో నేను గోకుల సీత పెళ్లి చేసుకుందాం ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత 2000లో నాకు అన్నయ్య ఛాన్స్ ఇచ్చారు వాళ్ళ గీత ఆర్ట్స్లో. అది ఎలా ఉంటుంది చిరంజీవి గారు సౌందర్య కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్ అప్పుడు, అసలు ఆ స్టెప్లు కానీ ఆ సాంగ్స్ కానీ ఆ సీన్స్ కానీ దానికి మణిశర్మ మణిశర్మ అసలు చూడాలన్నా కానీ ఆ ఫ్రేమ్ చూస్తుంటేనే బా ఏముందిరా అనిపించే సినిమాలు పాటలు కూడా. ఇప్పుడు మగధీరాలో పెట్టారు కానీ హీరో హీరోయిన్ టచ్ అయితే అదేదో కరెంట్ పాస్ అవుతుందని, అప్పుల్లోనే అన్నయ్య సినిమాలో సౌందర్యాన్ని టచ్ చేస్తుంటేనే ఒక పవర్ జనరేట్ అవుతుందని పెట్టారు కదా. డ్యూయల్ క్యారెక్టర్ అంటే తను సిన్సియర్ క్యారెక్టర్, కామెడీ ఎంత చేసినా ఆడవాళ్ళంటే కొంచెం ఇందుకులే అన్నట్టుంటేనే ఆ సైడ్కి ఆత్మ పక్కకు వచ్చి తన్ని ప్రయోగ్ చేస్తుంటుంది చూడండి. అలాగా అన్నయ్య ఆయనతో రెండు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్ నాకు. సో సినిమా పరంగా పక్కన పెడితే సార్ అసలు మెగాస్టార్ గారు ఎలా ఉంటారు వ్యక్తిగతంగా మీతో ఆ రోజు? చాలా బాగుంటారు సార్, ఎప్పుడు కూడా నేను ఆయన కోడైరెక్టర్ కూడా ఆయన సినిమా చేశాను, ఇది పెళ్ళి అంటారని ఒక సినిమా కోడైరెక్టర్ చేశాను. అప్పుడు పరిచయం, తర్వాత కలికాలం 100 డేస్ ఫంక్షన్ కానీ ఇవన్నీ ఏదైనా ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ చేస్తే ఆయన్నే పిలిచేవాడు. అలాగా ఆయన ఎప్పుడూ మంచి అభిమానంగా చూస్తారు సార్, టెక్నీషియన్స్ అందరినీ ఎప్పుడూ బాగా పలకరిస్తాడు, బాగా మాట్లాడతాడు, మంచి రేపట్ ఉందండి. ఎవరితో అయినా ఆయన నాకు తెలిసి ఎవరితో డిస్ప్యూట్ ఉండవు,
ఇది గబక్కడ తొందరపడి అండంగా మెగాస్టార్. అవును, అందుకే మెగాస్టార్. కలుస్తుంటారా మెగాస్టార్ ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు అప్పుడు రెగ్యులర్ కలిసేవాళ్ళం సార్. అప్పుడప్పుడు ఆయన బర్త్డే కూడా డిలే వాడిని. తర్వాత తర్వాత గురుగారు కొత్త తరం వస్తుంది కదా, వాళ్ళకి అవకాశం, మనమే క్యూలో ఉంటే అట్ట ఇబ్బంది కదా. నెక్స్ట్ డే జనరేషన్ బాగా తెలుసుకున్నారు గురుగారు మీరు కూడా. అలా కాదు, జనరల్ అమ్మా. ఎందుకంటే మనం సినిమాలు మానేసినా కూడా అప్పుడప్పుడు వెళ్తూ కలవడం తప్పులేదు, కానీ అక్కడే ఉండకూడదు. ఎందుకంటే మన వెనకొచ్చేవాళ్ళు ముందుకు రావాలిగా, వాళ్ళు పైకి రావాలంటే మనం బ్యాకప్ అవుతుంట. అది అందరికి రాదు కదా, అందుకే అంటున్నాను. అయ్యో సార్, మహామహానుభావులు ఎవరైనా ఎంత గొప్ప సినిమా చేసిన వాళ్ళైనా ఒక టైం చేయగలరు, తర్వాత కొత్త వాళ్ళు రావాలా, మనమే కూడా పాతుకొని ఉంటే అట్ట. తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ ఆయన కొడుకుగా. నాకు రామ్ చరణ్తో ఒక్కసారి పరిచయం కూడా లేదు సార్. అసలు ఇంతవరకు ఎంతవరకు పరిచయం లేదు, అంటే అవకాశం రాలా. మేము ఆయనతో సినిమాలు చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడో ఎడ్యుకేషన్లో ఎక్కడ ఉండేవాళ్ళో మాకు తెలీదు. వాళ్ళు ఎప్పుడు సెట్కి వచ్చారు గారు. ఇంకా నా నేను మా సినిమాలు ఆయన టూ అన్నయ్య తర్వాత అలా స్లోగా మేము వెనక్కి తగ్గుతూ వచ్చాము. ఆయన కూడా సినిమాలు తగ్గించి రాజకీయాలని అవని ఇవని అటు ఇటు వెళ్తున్నారు. అప్పుడు మనం పెద్ద వెళ్ళి కలవడాలు ఇవన్నీ ఉండేది కాదు. ఎందుకంటే మనకు ఆ రాజకీయాలు గొడవ లేదు. మనకి ఇది ఒకటి నా ఫీలింగ్ ఒకటే సార్, మనం ఇబ్బంది పెట్టకుండా ఉండడం, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు. పాత వాళ్ళందరూ 50 మంది 100 మంది డైరెక్ట్ ముందొస్తూ వస్తుంటే అసలు కొత్త వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళ ఇంటికి? అందువల్ల అలా అనుకోకూడదు. మరి సో నటసింహం బాలయ్య బాబుతో ఆల్మోస్ట్ 3 సినిమాలు చేశారు కదా? అవును. సో బాలయ్య బాబు కూడా సార్ చాలా మంచి మనిషి, టెక్నీషియన్స్ బాగా గౌరవిస్తారు సార్ ఆయన. ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను తీసినప్పుడు ఐ మీన్ నాకు అరుణకిరణం విద్యా ప్రపంచం సగటు మనిషి అవి తీసేటప్పుడే ఆ సినిమా డేట్లు ఇవ్వడం జరిగింది ప్రొడ్యూసర్ గారికి, హరికృష్ణ గారికి. ఆయన అంటే అరుణకిరణం ప్రొడ్యూసర్ కూడా ఆయన, హరికృష్ణ. ఆయనకి సినిమా మన సినిమా బాగా నచ్చింది, విజయశాంతి హీరోయిన్. అలాగా వాళ్ళకి పరిచయం అప్పుడు కూడా రెగ్యులర్గా ఆయన ఆఫీస్కి రావడాలు, వాళ్ళు అలా పరిచయం అయ్యి బాలకృష్ణ గారు డేట్లు ఇస్తారు నా సుబ్బయ్య అంటే బాలకృష్ణ గారిని మేము కలవడం, కథలో కలవడం. ఆయన కూడా టైం పర్ఫెక్ట్ టైము, ఎంత శ్రమజీవు అస్సలు కొంచెం కూడా అసలు దేని గురించి ఆలోచించడు, బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తాడు. డైరెక్టర్కి ఇబ్బంది ఉండదు సార్ బాలకృష్ణ గారితో. అసలు ఎవరితో ఇప్పుడు ఏ హీరోలతో చూశాను సార్, ఇబ్బంది పెట్టే హీరోలు ఎవరు లేరు సార్. పెద్ద హీరోలు ఎవరు డైరెక్టర్కి రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఎందుకంటే డైరెక్టర్ ఏమనుకున్నాడో ముందు అది. ఇప్పుడు ఏదైనా మంచి సలహా ఇస్తే ఎవరు ఇచ్చినా కాదను, ఆఖరికి బాయ్ అయినా గురుగారు అది ఏం తప్పుకుందంటే నేను ఇప్పుడు హానర్ చేస్తాను. మనమే కాదు సినిమా చూసేది 1000 మంది 1,000,000 మంది చూస్తారు సినిమా. తప్పు అనేది నాకంటే కూడా ఎదుటివాటికి ఎక్కువ తెలుస్తుంది. అట్టా మేము ఎప్పుడు ఇబ్బంది లేదు సార్. బాలకృష్ణ గారు కూడా టైమింగ్స్ కరెక్టు, వర్క్మెన్షిప్ అసలు ఏమి అసలు విజృంభించేస్తాడు. ఆయన అప్పుడు చేసి మళ్ళా పవిత్ర ప్రేమ కృష్ణబాబు చేశాను. ఇది ఇవన్నీ అయిన తర్వాత పవిత్ర ఇది పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, గోకులన సీత, హిట్లర్, ఈ సినిమాలు అన్నిటి తర్వాత బాలకృష్ణ గారు కబుర్ చేసి నాకు పవిత్ర ప్రేమ కృష్ణబాబు వెంట వెంటనే ఇచ్చారు. అంటే బాగుండకపోతే ఉండవు కదా గురుగారు, పిలుస్తారు. ఇప్పుడు మనం ఏదో తప్పు లేకపోతే మన మీద ఏదన్నా ఉందనుకో అసలు మళ్ళీ పిలవరుగా, గుడ్డులే కదా గురుగారు. వర్క్మెన్షిప్ చూస్తారు, ప్రేమతో ఎవరెవరు, వీడు పనికి వస్తాడు బాగా చేస్తాడు, డ్యూటీ మైండెడు, అదే కాకుండా ఒక వర్త్ ఉందంటేనే ఇస్తారు. లేకపోతే కోట్లు ఖర్చు పెట్టే సినిమాలు ఎవరు ఎందుకు ఇస్తారు గురుగారు?